वेलकम टू गणपति इंस्टिट्यूट काकीनाडा यूट्यूब चैनल इप्पटि वरकु एवरैना ई यूट्यूब चैनल नी सब्सक्राइब चेसुकुन्नट्लयिते वेंटने सब्सक्राइब चेसुकोंडी ई वीडियो क्लास लो भागंगा इंडियन ज्योग्राफी की संबंधिंचिनंत वरकु मिनरल वेल्थ खनिज संपद की भारत देश खनिज संपदलो भागंगा अणु इंधन खनिजालु ई अटामिक न्यूक्लियर लेदा अटामिक मिनरल्स गुरिंचि लेदा न्यूक्लियर मिनरल्स गुरिंचि न्यूक्लियर फील्ड्स गुरिंचि मनं ई समाचारं गुरिंचि तेलुसुकुंदां मुख्यंगा अणु इंधन खनिजाल संबंध सामचारेकंदा मन की फस्ट बिफोर गोइंग टू डिस्कस अबाउट आटमिक मिनरल्स मन कोई प्राथमिक अंशाल गुरी अध्ययन चाहूं डिपार्टमेंट आफ् आटमिक एनर्जी डिपार्टमेंट आफ् आटमिक एनर्जी अने प्रधानमंत्री नरेंद्र मोदी आध्र्यन संस्थ पे गमी अपार्टेंट आफ् आटमिक एनर्जी ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆటమిక్ ఎనర్జీ అనేది భారతదేశంలో ముఖ్యంగా ఆటమిక్ ఎనర్జీకి సంబంధించినంత వరకు ఈ పరిశోధన కొరకు ఏర్పాటు చేసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి సంస్థ దీనికి హెడ్ గా వ్యవహరించేది ప్రధాని నరేంద్ర మోడీ గా మనం గుర్తుపెట్టుకోవచ్చు అయితే ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆటమిక్ ఎనర్జీని 1954 ఆగస్టు 3వ తారీఖున ముంబైలో ఏర్పాటు చేయడాన్ని గమనించాలి అయితే ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆటమిక్ ఎనర్జీ వ్యవస్థాపకుడిగా వ్యవహరించేది హోమీజే బాబా హోమీ జహంగీర్ బాబా అని పిలుస్తాం భారతదేశ అణుశక్తి పితామహుడు ఫాదర్ ఆఫ్ న్యూక్లియర్ సైన్స్ ఇన్ ఇండియాగా మనం చెప్పుకుంటాం హోమీజే బాబా ఈ బాబా పేరు మీదగానే మనకి బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్ ఇది కూడా ట్రాంబేగా మనం గుర్తుపెట్టుకోవచ్చు బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్ ట్రాంబే మహారాష్ట్రగా మనం గుర్తుపెట్టుకోవచ్చు అయితే ప్రస్తుతం ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆటమిక్ ఎనర్జీకి చైర్పర్సన్గా వ్యవహరిస్తా ఉన్నది కెఎన్ వ్యాస్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు కెఎన్ వ్యాస్ అయితే ఆటమిక్ ఎనర్జీ కమిషన్ ఈ అణుశక్తి సంఘాన్ని ఆటమిక్ ఎనర్జీ కమిషన్ ఏఈసీ అని పిలుస్తాం ఆటమిక్ ఎనర్జీ కమిషన్ ఈ ఆటమిక్ ఎనర్జీ కమిషన్ 1948 ముంబైలో ఏర్పాటు చేయడం జరిగింది సో ప్రస్తుతం దీనికి ఏజెన్సీ ఎగ్జిక్యూటివ్గా వ్యవహరిస్తూ ఉన్నది కూడా కెఎన్ వ్యాస్ అలాగే భారత అణుశక్తి పితామహుడిగా చెప్పబడే వ్యక్తి హోమీజే బాబా ఒక గొప్ప మహానుభావుడిగా మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఫిఫ్త్ లార్జెస్ట్ సోర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఇన్ ఇండియా న్యూక్లియర్ పవర్ అంటే మనకి థర్మల్ విద్యుత్ ఈ థర్మల్ విద్యుత్ భారతదేశంలో ఎక్కువగా ఉత్పత్తి అవుతున్నటువంటి విద్యుత్ దాని తర్వాత సహజ వాయువు తర్వాత హైడ్రో ఎలక్ట్రిసిటీ దాని తర్వాత విండ్ మరియు సోలార్ ఈ విండ్ మరియు సోలార్ తర్వాత మనకి ఈ న్యూక్లియర్ పవర్ అనేది భారతదేశంలో మనకి 5వ స్థానంలో నిలవడాన్ని గమనించాలి సో యాజ్ ఆఫ్ నౌ మనకి ఈ న్యూక్లియర్ పవర్ ఈ అణుశక్తిని ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నటువంటి రాష్ట్రం రాజస్థాన్గా గుర్తుపెట్టుకోవాలి కానీ మనకి అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రం అనేది కూడంకుళం తమిళనాడు మనకి తెలిసిందే అయితే దేశంలో ప్రస్తుతం పనిచేస్తున్న అణు రియాక్టర్లు ప్రధానమైనటువంటి సో అణు రియాక్టర్ల యొక్క సంఖ్య 23 సే ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశం మొట్టమొదటి అణు రియాక్టర్ పేరు అప్సరా సో కాబట్టి అప్సరా కానీ కామిని కానీ జెర్లీనా కానీ పూర్ణిమ కానీ ధ్రువ కానీ ఇలాంటివన్నీ కూడా సో న్యూక్లియర్ రియాక్టర్స్ అణు రియాక్టర్స్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు ఆ అణు రియాక్టర్లలో వాడే ఇంధనాలే అణు ఇంధనాలుగా మనం చెప్తూ ఉంటాం ఈ అణు రియాక్టర్ని నిర్మించినటువంటి శాస్త్రవేత్త ఫెర్మి ఈ అణు రియాక్టర్లను ముఖ్యంగా అణు విద్యుత్ కేంద్రంలో ఏర్పాటు చేసి అక్కడ అణు ఇంధనాలను ఉపయోగించి అణు విద్యుత్ని ఉత్పత్తి చేయడాన్ని గమనించాలి సో ప్రధానమైన అణు విద్యుత్ కేంద్రాల యొక్క సంఖ్య 7 సే ఫర్ ఎగ్జాంపుల్ కూడంకులం తమిళనాడు కానీ జైతాపూర్ మహారాష్ట్ర కానీ కాక్రపార గుజరాత్ కానీ కైగా కర్ణాటక కానీ తారాపూర్ మహారాష్ట్ర కానీ అదేవిధంగా చుట్కా మధ్యప్రదేశ్ కావచ్చు ఇలా చాలా రకాలైనటువంటి అణు విద్యుత్ కేంద్రాలు ఉన్నాయి అయితే ప్రధానమైనటువంటి అణు విద్యుత్ కేంద్రాల యొక్క సంఖ్య 7గా మనం గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ దేశంలో అణు విద్యుత్ స్థాపిత సామర్థ్యం యాజ్ ఆఫ్ నౌ ఎంత ఉందని అడిగేసరికి 7480 మెగావాట్ల అణు విద్యుత్ని ఉత్పత్తి చేయడాన్ని గమనించాలి సో ఇటీవల కాలంలో మనం చూసాం ఈ తెలంగాణలో నల్లమల్ల అడవుల్లో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా చాలామంది పోరాటం జరిగింది సో అందులో మనకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా అక్కడ సో పార్టిసిపేట్ చేయడం కూడా మనకి తెలిసిందే సో దీంతోపాటు మనకి యాజ్ ఆఫ్ నౌ అయితే ఆంధ్రప్రదేశ్లో యురేనియం నిక్షేపాలు అత్యధికంగా ఉన్నట్లుగా గుర్తించడం జరిగింది ముఖ్యంగా కడప జిల్లా తుమ్మలపల్లిలో సో వీటి మైన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నట్లుగా ప్రపంచంలోనే ఎక్కువగా ఉన్నట్లుగా గుర్తించడం జరిగింది కానీ అంత క్వాలిటీ యురేనియం అయితే కాదు సో ఈ విషయాన్ని కూడా మీరు గమనించాలి సో ఇక్కడ అబ్దుల్ ఖాదీర్ ఖాన్
సో హుయిజ్ అబ్దుల్ ఖాదిర్ ఖాన్? సో అబ్దుల్ ఖాదిర్ ఖాన్ అనే వ్యక్తి పాకిస్తాన్ యొక్క అణుశక్తి పితామహుడిగా గుర్తుపెట్టుకోవాలి. ఫాదర్ ఆఫ్ న్యూక్లియర్ సైన్స్ ఆఫ్ పాకిస్తాన్గా గుర్తుపెట్టుకోవచ్చు అబ్దుల్ ఖాదిర్ ఖాన్. నెక్స్ట్ ఐఏఈఏ, ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ. ఇది వియనాలో ఉంది, 1957గా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే కోడంకోడం అణు విద్యుత్ కేంద్రం తమిళనాడు, దేశంలో అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రం కోడంకోడం. దీనికి వ్యతిరేకంగా కూడా సో జయలలిత కాలంలో కూడా చాలామంది చెన్నైలో అరేబియా సముద్రంలోకి వెళ్ళి సర్దనగ్నంగా కూడా ప్రదర్శనలు ఇచ్చి ప్రొటెస్టులు కూడా చేయడం కూడా మనం చూసాం. ఏమైనప్పటికీ కూడా అణు విద్యుత్ కేంద్రాల యొక్క స్థాపన అనేది చాలా కేర్ఫుల్గా తీసుకోవాలి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో కూడా మనకి కొవ్వాడ అణు విద్యుత్ కేంద్రం శ్రీకాకుళంలో, అక్కడ ఎన్ని పోరాటాలు జరుగుతున్నాయో మనకి తెలుసు. అలాగే కావలి అణు విద్యుత్ కేంద్రం ఆంధ్రప్రదేశ్, ఈ కావలి నెల్లూరు మరియు ప్రకాశం సరిహద్దుల్లో ఉంది. ఈ కావలి అనేది నెల్లూరులో ఉంది. కావలి అణు విద్యుత్ కేంద్రం యొక్క భూసేకరణ అంతా కూడా మనకి ఈ ప్రకాశం మరియు నెల్లూరు సరిహద్దుగా గుర్తుపెట్టుకోవచ్చు. కానీ కావలి అయితే మటుకు నెల్లూరు. ఈ కావలి అణు విద్యుత్ కేంద్రం మీద కూడా చాలా ప్రొటెస్టులు జరగడాన్ని గమనించాలి. అలాగే మహారాష్ట్ర జైతాపూర్, ఈ ఫ్రాన్స్ సహకారంతో జైతాపూర్లో ఏర్పాటు చేస్తున్నటువంటి, ఓ రకంగా చెప్పాలంటే భవిష్యత్తులో అదే పెద్దది కాబోతూ ఉంది. సో దానికి వ్యతిరేకంగా కూడా పోరాటాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే అణు విద్యుత్ కేంద్రాలలో ఏర్పాటు చేసినటువంటి అణు రియాక్టర్స్ యందు ఒక రకంగా చెప్పాలంటే ఒక నియంత్రిత శృంఖల చర్య, నియంత్రిత శృంఖల చర్య, కేంద్రక విచ్యుతి, ఈ కేంద్రక విచ్యుతి జరుగుతుంది. అది నియంత్రిత శృంఖల చర్య అనేది జరుగుతుంది. సో దాన్ని మనం కంట్రోల్డ్ చైన్ రియాక్షన్ అని పిలుస్తాం. కానీ అన్కంట్రోల్డ్ చైన్ రియాక్షన్ అయితే మనం ఎక్కడ చూస్తామంటే ఈ కేంద్రక సంలీనంలో, ముఖ్యంగా సో ఈ సూర్యుడు, సో ఇలాంటి నక్షత్రాలలో మనం దాన్ని చూడవచ్చు. ఏమైనప్పటికీ కూడా కోడంకుళం తమిళనాడు, తారాపూర్ మహారాష్ట్ర. తారాపూర్ అనేది గుర్తుపెట్టుకోండి, దేశంలో ఏర్పాటు చేసినటువంటి తొలి అణు విద్యుత్ కేంద్రం తారాపూర్ మహారాష్ట్రగా గుర్తుపెట్టుకోవచ్చు రష్యా సహకారం. కల్పకం అణు విద్యుత్ కేంద్రం, సో దీని ఇందిరాగాంధీ ఆటమిక్ పవర్ స్టేషన్ అని పిలుస్తాం, తమిళనాడు. సో ఇక్కడే మనకి కామిని అణు రియాక్టర్ ఉంది. అలాగే రావత్పట అణు విద్యుత్ కేంద్రం రాజస్థాన్గా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ కాక్రాపారా గుజరాత్, కైగా కర్ణాటక. అదేవిధంగా మనకి చెర్నోబిల్ డిజాస్టర్, ఉక్రెయిన్లోని రష్యా అప్పటి యుఎస్ఎస్ఆర్లో భాగంగా ఉక్రెయిన్లో 1986 ఏప్రిల్ 26 నాడు చెర్నోబిల్ డిజాస్టర్, చెర్నోబిల్ అణు దుర్ఘటన జరిగింది. సో దీని కారణంగా అక్కడ చాలా రేడియేషన్ సంభవించి ఆల్ఫా బీటా గామా కిరణాలు సో అలాగా బయటికి విడుదలవటం వల్ల రేడియేషన్ కారణంగా ప్రజలకి చాలా ఇబ్బంది కలిగింది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చెర్నోబిల్ డిజాస్టర్ అనేది ఎప్పుడు జరిగిందంటే 1986 ఏప్రిల్ 26గా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా ఫుకుషిమా డైచి డిజాస్టర్, ఈ ఫుకుషిమా జపాన్లోని ఫుకుషిమా ప్రాంతంలో ఉన్నటువంటి అణు విద్యుత్ కేంద్రంలో ఉన్న అణు రియాక్టర్ కూడా పేలడం వల్ల అక్కడ చాలామంది ప్రజలు చనిపోవటం, అదేవిధంగా ఇప్పటికీ రేడియేషన్ సంభవించడం. జపాన్ ప్రజలకి ఇవన్నీ కామన్. భూకంపాలు వచ్చినా సరే, భూకంపం వచ్చిన చోటే, రేడియేషన్ వచ్చిన చోటే, నాగసాకి హీరోషిమా లాంటి ప్రాంతంలోనే వాళ్ళు పువ్వులు పండ్లు వ్యవసాయం చేసినటువంటి ప్రజలు, రోబోల సహాయంతో వ్యవసాయం చేసినటువంటి ప్రజలు. హ్యాట్స్ ఆఫ్ టు జపాన్ పీపుల్. ప్రస్తుత జపాన్ 100వ ప్రధాని మనకు తెలిసి ఫ్యూమియో కిషిడా, జపాన్ యొక్క రాజు మనకి తెలిసిందే నరా హిటోగా మనం చెప్పుకోవచ్చు. సో ఫుకుషిమా డిజాస్టర్ 2011లో జరిగింది, జపాన్గా గుర్తుపెట్టుకోవాలి. ఇది కూడా అణు రియాక్టర్లో ఈ పేలుడు సంభవించడం వల్ల చూడండి ఎంతమంది క్షతగాత్రులవటం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజుల్లో ఎవరికి ప్రాణం పట్ల అంత శ్రద్ధ అయితే లేదు. ఉన్నాడా ఉన్నాడు, పోయాడా పోయాడు, ఈ రెండు మాటలు తప్ప అసలు మానవుని యొక్క ప్రాణాలకు సంబంధించి ఎవరు పట్టించుకోకపోవటం కరోనా సమయంలో మనం ప్రత్యక్షంగా చూసాం. ఇటువంటి కరోనా సమయంలో కూడా గొప్పగా సహాయం అందించినటువంటి సోనూసూద్, ఈ సోనూసూద్ ఇంట్లో కూడా ఐటీ దాడులు జరిపారంటే భారతదేశంలో రాజకీయాలు ఎంత ప్రభావితంగా పనిచేస్తూ ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. నరోరాణి విద్యుత్ కేంద్రం ఉత్తరప్రదేశ్, ముఖ్యంగా వ్యవసాయ అవసరాల కొరకు ఈ విద్యుత్తును ఉత్పత్తి చేస్తూ ఉన్నారు ఉత్తరప్రదేశ్ నరోరాగా గుర్తుపెట్టుకోవచ్చు. జైతాపూర్ మహారాష్ట్ర, చుట్కా మధ్యప్రదేశ్, గోరఖ్పూర్ హర్యానా. సో గోరఖ్పూర్ ఉత్తరప్రదేశ్ కాదు, అక్కడ రైల్వే ప్లాట్ఫామ్ ఉంది. కానీ పొడవైన రైల్వే ప్లాట్ఫామ్ అయితే యాజ్ ఆఫ్ నౌ గోరఖ్పూర్గా గుర్తుపెట్టుకోవాలి. భవిష్యత్తులో హుబ్బులి
హుబ్బులి ప్లాట్ఫామ్, సిద్ధ రోడ స్వామీజీ రైల్వే స్టేషన్ హుబ్బులి. సో అది భవిష్యత్తులో రాబోతా ఉంది లాంగెస్ట్ ప్లాట్ఫామ్ ఇన్ ద వరల్డ్గా గుర్తుపెట్టుకోవచ్చు. ప్రస్తుతమైతే ప్రపంచంలో పొడవైన రైల్వే ప్లాట్ఫామ్ అది గోరఖ్పూర్ ఉత్తరప్రదేశ్. కానీ ఈ గోరఖ్పూర్ అణువిద్యుత్ కేంద్రం హర్యానాగా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే మహీ బాన్స్వారా ఇది రాజస్థాన్గా గుర్తుపెట్టుకోవచ్చు అణువిద్యుత్ కేంద్రం. కమింగ్ టు అటామిక్ ఫ్యూయల్స్, ఈ అణు ఇంధనాలలో భాగంగా ముందు యురేనియంకి సంబంధించిన సమాచారం గురించి చూద్దాం. యురేనియం యొక్క పరమాణు సంఖ్య 92, దీన్ని మెటల్ ఆఫ్ హోప్ అని పిలుస్తాం. భవిష్యత్తులో మెటల్ ఆఫ్ హోప్ థర్మల్ విద్యుత్, ఇప్పుడే మనకి ఈ గ్లాస్గోలో 2021 UNFCCC కాప్ సదస్సు 26 సదస్సు జరగడం తెలిసిందే మనకి. అక్కడే సో వాళ్ళు కొన్ని అంశాలు పేర్కొనడం జరిగింది. థర్మల్ విద్యుత్ యొక్క వాడకాన్ని తగ్గించాలి. G20లో కూడా ఆ సమావేశంలో G20 అధినేతలు పేర్కొనడాన్ని గమనించాలి. థర్మల్ విద్యుత్ వాడకాన్ని తగ్గించాలి, బొగ్గు వాడకాన్ని తగ్గించాలి, థర్మల్ పవర్ స్టేషన్కి ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి రాయితీలన్నీ తగ్గించాలి, ఫైనాన్స్ అంతా కూడా తగ్గించాలి, ఎమిషన్స్ని తగ్గించాలి. ఎందుకంటే థర్మల్ విద్యుత్ కేంద్రాల నుంచి ప్రధానంగా మనకి సల్ఫర్ డయాక్సైడ్ కానీ నైట్రోజన్ ఆక్సైడ్లు కానీ సో విడుదలవుతాయి. సో ఈ యురేనియం పరమాణు సంఖ్య 92 మెటల్ ఆఫ్ హోప్ అని పిలుస్తాం. చూడండి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, సో ఫ్యూచర్ ఫ్యూయల్ హైడ్రోజన్, మెటల్ ఆఫ్ హోప్ యురేనియం. సో దీంతోపాటు మనకి స్ట్రాటజిక్ ఎలిమెంట్ టైటానియం, వండర్ మెటల్ టైటానియం, ఇలాంటి అంశాలు కూడా మనం తరచూ చూసుకుంటూ ఉండాలి. అలాగే అత్యంత భారయుతమైనటువంటి మూలకం, సో ఎలిమెంట్ విత్ హయ్యెస్ట్ అటామిక్ వెయిట్, సో అత్యంత భారయుతమైనటువంటి మూలకం ఏదంటే యురేనియంగా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే ఎఫ్ బ్లాక్ మూలకం, దిస్ ఈజ్ ఎ యురేనియం. నెక్స్ట్ యురేనియం యొక్క ముడిధాతు, సో ద ప్రిన్సిపల్ ఓర్ ఆఫ్ యురేనియం దట్ ఈస్ పిచ్ బ్లెండ్, విచ్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ ఎల్లో కేక్ అని పిలుస్తాం. దీని యొక్క ఫార్ములా U3O8, ట్రై యురేనియం ఆక్టాక్సైడ్ అని పిలుస్తాం. దీనిని యురానినైట్ అని కూడా పిలుస్తాం. పిచ్ బ్లెండ్ అంటున్నాం, ఎల్లో కేక్ అంటున్నాం, యురానినైట్ అని కూడా పిలుస్తున్నాం. U3O8 ఘనస్థితిలో లభిస్తుంది. అదేవిధంగా ప్రపంచంలో యురేనియం నిల్వలు అధికంగా గల దేశం ఏదంటే ఆస్ట్రేలియా. కానీ ఉత్పత్తి పరంగా కజకిస్తాన్, ఇటీవల కజకిస్తాన్ యొక్క రాజధాని ఆస్థానా కాదు నూర్ సుల్తాన్గా గుర్తుపెట్టుకోవచ్చు. ప్రపంచంలో యురేనియం ఉత్పత్తిని అధికంగా చేపడుతున్న దేశం కజకిస్తాన్ మనకి తెలిసిందే. సో లార్జెస్ట్ ల్యాండ్ లాక్డ్ కంట్రీ కూడా కజకిస్తాన్. నెక్స్ట్ భారతదేశంలో యురేనియం నిల్వలు అధికంగా గల రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. జార్ఖండ్ కాదు, యాజ్ ఆఫ్ నౌ అయితే స్టేట్ విత్ హయ్యెస్ట్ రిజర్వ్స్ ఆఫ్ యురేనియం ఏదని అడిగితే ఆంధ్రప్రదేశ్. ఇటీవల కాలంలో కడప జిల్లా తుమ్మలపల్లి ప్రాంతం వద్ద అత్యధిక యురేనియం నిక్షేపాలు ఉన్నట్లుగా గుర్తించడాన్ని గమనించాలి. వెరీ ఇంపార్టెంట్, తుమ్మలపల్లి వైఎస్ఆర్ కడప డిస్టిక్ట్. భారతదేశంలో యురేనియంను అధికంగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్ కాదు, రైట్? సో ఇక్కడ తుమ్మలపల్లి వద్ద UCIL యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మనకి ఈ యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ 1967లో జాదుగూడ జార్ఖండ్లో ఏర్పాటు చేయడం జరిగింది. జాదుగూడలో కూడా మనకి యురేనియం యొక్క సో నిల్వలు ఉండటాన్ని గమనించాలి. యురేనియం మైన్స్ కూడా ఉండటాన్ని గమనించాలి. యురేనియంను కనుగొనే శాస్త్రవేత్త, సో యురేనియం దిస్ ఎలిమెంట్ వాజ్ డిస్కవర్డ్ బై క్లాప్ రాత్, వెరీ ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైమ్ యురేనియం డేటింగ్ విచ్ ఇస్ మెయిన్లీ యూజ్డ్ టు నో అబౌట్ ది ఏజ్ ఆఫ్ ఎర్త్ అండ్ రాక్స్, వేర్ ఇస్ కార్బన్ డేటింగ్ టెక్నిక్ విచ్ వాజ్ డిస్కవర్డ్ బై లిబ్బీ, సో విచ్ ఇస్ మెయిన్లీ యూజ్డ్ టు నో అబౌట్ ద ఏజ్ ఆఫ్ ప్లాంట్ ఫాసిల్స్ అండ్ యానిమల్ ఫాసిల్స్. వృక్ష శిలాజాలు, జంతు శిలాజాల యొక్క వయసును లెక్కించడానికి C14 టెక్నిక్ లేదా కార్బన్ డేటింగ్ విధానాన్ని వాడతాం. యురేనియం డేటింగ్ విధానం అయితే భూమి యొక్క వయసు, రాతి యొక్క వయసు తెలుసుకోవడానికి ఈ విధానాన్ని ఉపయోగిస్తాం. అలాగే లిటిల్ బాయ్, సో మనకు తెలిసిన జపాన్లో హీరోషిమా మరియు నాగసాకి, హీరోషిమాపై వేసినటువంటి ఆటం బాంబు లిటిల్ బాయ్, దీనిలో యురేనియం వాడారు. ఎప్పుడు మనకి ఆగస్ట్ 6, 1945. నెక్స్ట్ అదేవిధంగా ఫ్యాట్ మ్యాన్ నాగసాకిపై ఆగస్ట్ 9, 1945. కానీ ఫ్యాట్ మ్యాన్లో ఏం వాడారంటే ప్లూటోనియం. సో ప్లూటోనియం పరమాణు సంఖ్య 94. మనం చూడండి ప్రపంచంలో మొట్టమొదటి అణుపరీక్షలు ట్రినిటీ పేరు మీదుగా అమెరికా నిర్వహించింది. అక్కడ ఉపయోగించింది కూడా ప్లూటోనియం, ట్రినిటీ అణుపరీక్షలు. నెక్స్ట్ సిట్రోబాక్టర్, ఈ సిట్రోబాక్టర్ అనేది ఏం చేస్తుందంటే విచ్ అబ్జార్బ్స్ యురేనియం, యురేనియంను శోషించుకునే బ్యాక్టీరియం పేరు సిట్రోబాక్టర్. యురేనియంలో మనకి ఐసోటోప్లో ఉన్నాయి 92 యురేనియం 238, ప్రకృతిలో ఇది 99% వరకు లభిస్తుంది. కానీ మనకు 1% లభించేదే 92 యురేనియం 235, ఇదే మనకి ప్రధానంగా మనకి ఎన్రిచ్డ్ యురేనియం.
శుద్ధి కావించబడినటువంటి యురేనియం అని పిలుస్తాం, 1% మాత్రమే లభిస్తుంది. అందువల్ల దీని నుంచే మనకి దీని యొక్క ఉత్పత్తి అనేది జరుగుతూ ఉంది. దీన్నే మనం సో అణు రియాక్టర్లలో అణు ఇంధనంగా వాడడాన్ని గమనించాలి. ఇక మూడవది 92 యురేనియం 234. హు ఈస్ ఘనశ్యామ్ బిరూలి? హీ బిలాంగ్స్ టు జార్ఖండ్. ఈ ఘనశ్యామ్ బిరూలి జార్ఖండ్లో ముఖ్యంగా జాదుగూడ మైన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ యురేనియం తవ్వకాలు చేపట్టి మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా కాలుష్యభరితం చేయడం జరిగింది. దానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి జార్ఖండ్ యోధుడు, జార్ఖండ్ చెందినటువంటి గొప్ప వ్యక్తి ఘనశ్యామ్ బిరూలిగా గుర్తుపెట్టుకోవచ్చు. థోరియం, దీని యొక్క పరమాణు సంఖ్య 90, దీని యొక్క ముడి ధాతువు మోనోజైట్గా గుర్తుపెట్టుకోవచ్చు. మోనోజైట్ నుంచి థోరియం అనేది లభిస్తుంది. అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైనటువంటి విషయాన్ని గమనించండి, థోరియం అధికంగా ఉత్పత్తి చేస్తున్నటువంటి రాష్ట్రం కేరళ, కానీ థోరియం నిల్వలు ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం విశాఖపట్నంగా గుర్తుపెట్టుకోవచ్చు. ముఖ్యంగా విశాఖ తీరంలో మోనోజైట్ ఖనిజం బాగా లభిస్తూ ఉంది. సో థోరియం నిల్వలు అధికంగా గల రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. భారతదేశం థోరియం నిల్వల్లో థోరియం ఉత్పత్తిలో కూడా ప్రథమ స్థానంలో ఉండటాన్ని గమనించాలి. నెక్స్ట్, దేశంలోని పాలక్కడు కొల్లం జిల్లాలో థోరియంకు ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతం, ఎందుకంటే కేరళ మలబారు తీర ప్రాంతం. ఆ మలబారు తీరంలోని పాలక్కడ్, కేరళ ధాన్యాగారము పాలక్కడ్, సో అదేవిధంగా కొల్లం, ఈ రెండు కూడా ఈ థోరియంకు ప్రసిద్ధిగా గమనించాలి. అలాగే ఆంధ్రప్రదేశ్లోని విశాఖ తీరంలో థోరియం నిల్వలు కూడా ఉన్నట్లుగా గమనించాలి. నెక్స్ట్, ప్లూటోనియం. సో ప్లూటోని గ్రహం పేరు మీదుగా వచ్చింది ఈ ప్లూటోనియం. పరమాణు సంఖ్య 94, అత్యంత విషపూరిత లోహం, మోస్ట్ టాక్సిక్ మెటల్ అవుట్ ఆఫ్ 118 ఎలిమెంట్స్. దిస్ ఎలిమెంట్ ఈస్ సెట్ టు బి ది మోస్ట్ టాక్సిక్ ఎలిమెంట్, మోస్ట్ టాక్సిక్ మెటల్. వెరాజ్ ఫ్యాట్మ్యాన్లో ప్లూటోనియం వాడారు, ట్రినిటీ టెస్ట్లో కూడా ప్లూటోనియంని వాడడాన్ని గమనించాలి. దిస్ ఈజ్ ప్లూటోనియం. సో ఇది మనకి అణు ఇంధన ఖనిజాలకు సంబంధించినటువంటి సమాచారం. మీరు ఏ జాగ్రఫీ టెక్స్ట్ బుక్ తీసుకున్నప్పటికీ కూడా ఇటువంటి సమాచారం, ఫుల్లీ అప్డేటెడ్ సమాచారం అనేది మీకు ఎక్కడా లభించదు. ఇది కేవలం గణపతి ఇన్స్టిట్యూట్ మెటీరియల్లోనూ, అదేవిధంగా గణపతి ఇన్స్టిట్యూట్ యొక్క క్లాస్ రూమ్ టీచింగ్లోనూ మాత్రమే ఉపయోగపడుతుంది. కావాల్సింటే మీరు ఇదే క్లాస్ని మీరు ఎక్కడైనా విన్నట్లయితే, యురేనియంకి సంబంధించి, థోరియంకి సంబంధించి, ప్లూటోనియంకి సంబంధించి ఎక్కడైనా విన్నట్లయితే, సో ఇంత సమాచారం బహుశా మీకు దొరకకపోవచ్చు. అందువలనే తెలివైన విద్యార్థి యొక్క గొప్ప ఎంపిక గణపతి ఇన్స్టిట్యూట్గా గమనించండి. అలాగే గణపతి ఇన్స్టిట్యూట్ యాప్ని మీరు గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నట్లయితే, దానిలో ప్రస్తుతం మేము అర్థమెటిక్ మ్యాథ్స్ పీడిఎఫ్ ఫ్రీ పీడిఎఫ్ ఫైల్ని అప్లోడ్ చేయడం జరిగింది. సో దాన్ని డౌన్లోడ్ చేసుకోండి, సో దాన్ని ప్రాక్టీస్ చేయండి. ఎస్ఎస్సీ జీడీ కానిస్టేబుల్స్కి, ఎస్ఐకి కానిస్టేబుల్స్కి చాలా అద్భుతమైనటువంటి క్వశ్చన్స్ దానిలో రూపొందించడం జరిగింది. తప్పనిసరిగా గణపతి ఇన్స్టిట్యూట్ యాప్ని డౌన్లోడ్ చేయండి. భవిష్యత్తులో మీకు చాలా తక్కువ అమౌంట్తోనే అనేకమైనటువంటి పీడిఎఫ్లు, మెటీరియల్స్, ఆన్లైన్ టెస్ట్ సిరీస్ ఇవన్నీ కూడా మీకు లభిస్తాయి. సో టిల్ దెన్ బాయ్. దిస్ ఈజ్ యువర్స్ బ్రదర్, యువర్ ఓన్ బ్రదర్ గణపతి సర్ ఫ్రమ్ గణపతి ఇన్స్టిట్యూట్ కాకినాడ, ఆంధ్రప్రదేశ్. మీచి టుమారో. థ్యాంక్ యూ.